హాయ్ ఫ్రెండ్స్, మనం మార్నింగ్ నుంచి పడుకునేదాకా చేసే పనులు చెప్తాను చూడండి. ఇంకా మనం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేలా ఉంటే 6 లోపు కానీ 6 ఇంటికి కానీ లేవాల్సి వస్తుంది. లేచిన వెంటనే కసు ఉడ్చుకొని ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని మనం పడుకొని లేచిన దుప్పట్లు మడత పెట్టేసుకొని అవి పక్కన పెట్టుకొని పిల్లల్ని కూడా లేపి బ్రషింగ్ చేయించాలి. ఆలోపు మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకోవాలి. లంచ్ ఉంటే లంచ్, బ్రేక్ఫాస్ట్ రెండు రెడీ చేసుకోవాలి. బాక్సులు ప్రిపేర్ చేసేసుకొని వాళ్ళు బాతింగ్ కూడా రెడీ చేసుకొని పంపించాలి. దాంతోపాటు ఈలోపు అంట్లుంటే అంట్లు కడిగేసుకొని నీట్గా ఆ అంట్లను పక్కన పెట్టేసుకొని మనం కూడా బ్రష్ కడిగేసుకొని, నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే కడిగేస్తాను, ఒక పని అయిపోతుందని చెప్పి ఇంకా కడిగేసుకొని మళ్ళీ వాళ్ళు స్నానం చేసి వచ్చాక నీట్గా చేసి లేదా చూసుకొని బట్టలు పక్కకు తీసి పెట్టుకొని యూనిఫాము ఇంకా బట్టలు పక్కకు తీసి వాళ్ళు నీట్గా వేసుకునేదాకా చూసుకొని వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ నీట్గా పెట్టుకున్నారా, ఇంకా ఏమన్నా మర్చిపోయారా అది కూడా చూసుకొని అవన్నీ రెడీ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో పెట్టాలి, లంచ్ బాక్సుల్లో పెట్టాలి. అది కూడా రెడీ అయిన తర్వాత వాళ్ళని స్కూల్కి అన్నీ తీసుకెళ్తున్నారో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళని పంపించిన తర్వాత మనకి అసలైన టాస్క్ మొదలవుతుంది. మనం వండినవన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసేసి మనం కూడా నీట్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తిని వాళ్ళతో పాటు తినే టైం మనకి ఉండదండి. ఇంకా మనం వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఈ భర్తకు కూడా బ్రేక్ఫాస్ట్ పంపించే ఉంటుంది కదా, అలా కూడా పంపించి ఇంకా మనం అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాము. తిన్న తర్వాత ఖాళీగా ఉంటాము అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, బట్టలు మాసిపోయిన బట్టలు ఉంటాయి కదా అవి కూడా ఇప్పుడు మిషన్లు వచ్చాయి కదా అని ఈజీగా అనుకోవద్దు. మిషన్లో వేసుకోవాలి, ఆ మిషన్లో వేసిన వాటిలో కంఫర్ట్ వేసుకోవాలి. అవి చూడడానికి అన్నీ చిన్నగా చిన్న పనులే అనిపించవచ్చు కానీ అవి అది కూడా పనే అని అర్థం కాదు చూసే వాళ్ళకి, చేసే మనకు తప్ప. కంఫర్ట్ వేసిన తర్వాత అది పూర్తయిన తర్వాత ఉతికిన బట్టలు తీసుకోవాలి, తీసిన బట్టలు ఆరేసుకోవాలి. ఇంకా ఒకవేళ ఈ మధ్యలో మన కర్మ కాలి వర్షం పడితే మళ్ళీ ఆ బట్టల్ని తీసి ఇంట్లో ఆరబెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లంచ్ ప్రిపేర్ చేయడంలో నచ్చిన వంట చేయాలి, ఆ వంట కుదరకపోతే మళ్ళీ అదొక తలనొప్పి, నచ్చేలా చేయాలి, నచ్చకపోతే ఇంకా మళ్ళీ తిట్లు. దాంతోపాటు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ పెట్టి మనం కూడా తిని తర్వాత మళ్ళీ 1 అవర్ పడుకొని లేచేలోపు మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పాలు పోసి అది కూడా అయిన తర్వాత మళ్ళీ నైట్కి వంట ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వంట కూడా నీట్గా వాళ్ళు ఏం తింటారో ఏం తినగలిగేలా చేసి పెట్టాలి. అది కూడా నచ్చేలా చేయాలి, నచ్చకపోతే మళ్ళీ అదొక తలనొప్పి. మళ్ళీ ఈలోపు ఈ మధ్యలో మనకి బట్టలు ఆరిపోయి ఉంటాయి, ఆరిన బట్టలు మడత పెట్టుకోవాలి. టైం లేకపోతే నెక్స్ట్ డే అయినా అది మనకి బెడ్డనే అవుతుంది. ఇంకా చేసుకుందాంలే అని వదిలేసినా సరే మళ్ళీ మనకే బెడ్డన్ అవుతుందని చెప్పి ఆ రోజే చేసుకుంటాము. ఒకవేళ కుదరకపోతే పక్క రోజు డబల్ వర్క్ అవుతుంది. ఇవన్నీ తెలియని మగవాళ్ళు మాత్రం మీరేం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని వంట మాత్రమే కదా, మిగిలిన టైం అంతా ఫోన్ చూసుకుంటూనే ఉంటారు కదా అనే ఆలోచనలో ఉంటారు. అలా అనుకునే భర్తలకి మగవాళ్ళకి ఇంకా ఖాళీగా ఉన్నామని ఫీల్ అయ్యే మిగిలిన అందరికీ చెప్తున్నానండి, అమ్మాయిలు చేసే పనులు కనిపించవు. ఒకవేళ మళ్ళీ మధ్యలో మనకి పండగ ఆఫర్లు కూడా ఉంటాయండి, క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లు ఇంకా మనం వాడే వస్తువులు అన్నీ కబోర్డ్స్ బట్టలు అన్నీ సర్దుకుంటున్నాయి. వీక్లీ వన్స్ ఇది జరుగుతూనే ఉంటుంది, పండగకే కాదు మనం చేస్తూనే ఉండాలి. వారంలో 2 సార్లు బెడ్షీట్ మారుస్తూ ఉండాలి, దిండు కవర్లు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చూసే వాళ్ళకి కనిపించదు, చేసే మనకి తప్ప. ఇదంతా నేనైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, మీరు ఇలానే చేస్తూ ఉంటారని నాకు తెలుసు.
తెలిసిన వాళ్ళందరూ నా వీడియో చూసి ఇదంతా నిజమేనని నమ్మితే కామెంట్స్లో పెట్టండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ వీడియో చూసి నాకు అది కూడా కామెంట్స్లో పెట్టండి. మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దగ్గర దాకా, మళ్ళీ మనం నైట్ డిన్నర్ చేశాక అవన్నీ సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవన్నీ చూసుకొని అప్పుడు పడుకోవాలన్నమాట. ఇదంతా అర్థం కాని వాళ్ళు ఈజీగా నోటితో ఒక మాట అనేస్తే పోతుంది అనుకుంటారు, కానీ అలా కాదు కదండి. మన లైఫ్లో రెస్ట్ అనేదే ఉండదు. మగవాళ్ళకి హాలిడేస్ హాఫ్స్ అవన్నీ ఉంటాయి, మనకు అది ఉండదు. పండగలకి హాలిడేస్కి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది.